ఏరా ప్రతి కథ కంచికొస్తుందంటారు, కానీ మనకదేంట్రా వసూలరాజు డెన్కొచ్చింది. ఈ డెన్ నుంచి మన వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టక్కుటమ్మారా గటగట గండేరా రాజపూర్ టకోర విద్యులన్నీ తెలుసుండాలరా బాబా. మన వస్తువులు బయటికి తీసుకురావడం చాలా కష్టమే. ఏం చెప్పిందే అదే ముందాడు ఎవడో చూడు. ఈడు వసూలరాజగడి మనిషి అనుకుంటా. అవును నేనే. ఎవ్వరు చూడలే మా బావ చూడకపోతే అయిపోయి అంతే. గొడుదుకేవా లోపల బాదం చెట్టుకుందన్న ఎర్రకారు మందేరా. అమ్మా ఎందుకుట్టావు? ఏంట్రా అది? లోపల చాలా మంది ఉన్నారు, ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గడి పిల్లని కార్ అద్దెకు తీసుకుంటే. రగ్గడి పిల్ల నాకు చెప్పలేదు ఏంట్రాడు. అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? ఒరే బాబా భయమేతుందిరా. ధైర్యంగా ఉండరా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటే. ఎస్ కమాన్ పదా. ఇది బాబు ఎలరా? ఏమయ్యా డీజిల్ ఊపిని చూసుకోవచ్చుగా, మళ్ళీ జారు పడిపోతారు. అది డీజిల్ కాదు, బ్లడ్ బ్లడ్. ఇంతకి మీరెవరు? కొరియరు తాటమచ్చు. బాయ్. నీ దండం పెడతాను. ఉండరా, వసూలరాజ్ అని కలవాలి. అవును అన్న మీటింగ్ లో ఉన్నాడు, వెయిట్ చేయరు. ఉండు. కొరియర్ అని చెప్పి ఊరు దెబ్బేద్దాం అనుకున్నాను. ఇలా బుక్ చేశాను బావా, అసలే టెన్షన్ కాకలే. బావా ఓకే నెంబర్తో రెండు కార్లు ఉంటాయా? ఎందుకుంటా బే, మరి ఇక్కడ ఉందిగా. మనకారుతో వీళ్ళకి పని ఏంట్రా? అవునరా, అదే కారు. నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది, దొరికేసింది. ఉంటే తాళం పట్టుకొస్తా. ఆగుబే, ఆడికి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు. ఓ సరే అమ్మో, నిన్న సంతకం పెట్టి 200,000 తీసుకెళ్ళింది నువ్వేగా? అవును సార్. మళ్ళీ ఏంట్రా? మా ఫ్రెండ్ పెళ్లికి కార్ ఒకటి కావాలి సార్. ఈ కారే కావాలి. పెళ్లి కొడుకు రెడ్ ఫోర్ట్ అంటే ఇష్టం, సో మాకు ఈ కారే కావాలి. అది ఇవ్వడం కుదరదు. 10,000 తీసుకో. అది నా పర్సనల్. 15,000 తీసుకో. నేను నా బామ్మడితే వాడతాం. ఏ ఫైనల్ 20,000 తీసుకో. పర్లేదు సార్, థ్యాంక్ యూ. ఎలమను బాయ్, చల్ బాయ్. వడ్రా, అది సర్చ్ చేసి ఉండు. నేను ఒప్పించేదిన. అంత డబ్బు ఇస్తా అంటే డౌట్ రాదు బెదర. హలో బాస్, లోపల ఏమైనా గొడవ జరిగిందా? గొడవ లేదు, మా ఫ్రెండ్ పెళ్లి కారు వీళ్ళు కూడా పెళ్ళి అంటున్నారేంట్రా? అంటే వీళ్ళు కూడా మనలాగే. వేరెవరిదైనా పెళ్లి ఉండు. నిన్నే ఏమైంది? డబ్బులు కారు పోయిందిరా. పోయిందా? ఎక్కడరా? ఫోన్ బూత్ లో. అలా ఎలా పోయిందిరా? అదే తెలియట్లేదురా. లోపల ఏదో గొడవ జరిగినట్టుంది. ఏం లేదు, ఫ్రెండ్ పెళ్లి కోసం కారు. కారుడు తీవనున్నాడా? ఆడు పెళ్ళనే అన్నాడు, ఏళ్ళో పెళ్ళనే అంటున్నారు. అసలు ఊళ్ళో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నారా? తెలీదురా, తర్వాత వెళ్ళి ఇక్కడ దంపతున్నాడు.